అందరికీ నమస్కారం. నాకు మా జవహర్ గారు మా ఊరు పక్కన చింతలపూడి ఎగ్జిబిటర్ ఆయన. ఆయన ఒకరోజు వచ్చి ఇలా ఈ సినిమా తాలూకు పోస్టర్ డిజైన్స్ చూపించారు. చూసి నాకు చాలా క్లాస్గా అనిపించినాయి. ఏదో బాపు గారు సినిమాల్లాగా అనిపించింది. ఈ సినిమాలో నేను ఇలాగా ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నానండి, మీరు రావాలి ఫంక్షన్కి అని అన్నారు, తప్పకుండా వస్తా అని చెప్పాను. సినిమా ఫీల్డ్కి ఎప్పటి నుంచో ఒక ఎగ్జిబిటర్గా ఉన్నా ఇలాగ ఒక నిర్మాతగా ఎంటర్ అయినట్టే ఆయన. ఆయన ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా నిర్మాత ఆవిడ ఉమాదేవి గారికి నా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తా. సినిమాలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్లు ఇద్దరు నిజమైన ఫ్రెండ్స్ ఏమో అనిపించింది పోస్టర్స్ చూసిన, సినిమా చూసిన చాలా బాగా చేశారు. ఫైనల్గా రామరాజు గారి గురించి, ఆయనకి ఆయన చాలా సాఫ్ట్గా చాలా ఇదిగా ఉన్నాడు. ఈయన ఎంత మంచోడు అనడానికి ఈయన ఫ్రెండ్స్ అందరూ కూడా, ఇప్పుడు ఇందాక శ్రీధర్ గారు అన్నారు సినిమా చేయాలి ఆయనతో అని, అలాగే ప్రేమ గారు అందరూ ఆయన్ని చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఇక్కడికి వస్తే రెగ్యులర్గా కాకుండా అందరూ ఈయన ఫ్రెండ్స్ లాగా అనిపిస్తున్నారు. చాలా మంచి మనిషి అనిపిస్తుంది. సినిమా కూడా అంత మంచిగా తీశాడు ఆయన. ఇందాక శేఖర్ గారు అన్నట్టు ఇది ఒక మంచి పోయిటరీ, అదేదో సినిమా తీసినట్టు కాకుండా రాసినట్టు ఉండేది. అంటే అంత ఏదో ఒక డైరెక్టర్ ఆ కెమెరా ప్రతి ఫ్రేమ్లో కనిపించేలాగా. సినిమా పెద్ద హిట్టే, ఆయనకి చాలా మంచి పేరు రావాలి. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మంచి బాబు గారు, ఇలాగ ఇప్పుడున్న జనరేషన్లో మన శేఖర్ గారు, ఇలాగ ఆయన కూడా ఒక మంచి పేరు, ఒక మంచి తెలుగు సినిమా తీసిన మంచి డైరెక్టర్గా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి, ముఖ్యంగా ఈ సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది, ఆ సినిమా కెమెరామెన్కి, అందరికీ నా విషయం చెప్తున్నా. ఆల్ ది బెస్ట్. అలా చంద మామనై ఇలా చేతి కందనా, అలా చంద మామనై ఇలా చేతి కందనా, పాడి రోజు లాలిని పంచుకోనా జాలిని, పాడి రోజు లాలిని పంచుకోనా జాలిని, గాలిలో కెరటమై ఎదే తాకనా, మల్లెలో మధునై దరే చేరనా, సంధ్య వెలుగుల చెలిమి తీరం పిలుపునై రానా, అలా చంద మామనై ఇలా చేతి కందనా, వినాయక్ గారు నాకు మంచి ఫ్రెండ్. ఎగ్జిబిటర్గా ఆయనకి ఎప్పటి నుంచో మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ నుంచి కొంచెం పరిచయం. ఆ పరిచయం మీద నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసి, సార్ ఇలా నేను అలా సినిమా నా ఆధ్వర్యం రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను సార్ అని అంటే, గో అహెడ్ చూడండి, ఇంగ్లీష్ సినిమాలు చేశారు, ఇది డైరెక్ట్ సినిమాలు. యాక్చువల్గా ఈ సినిమా రామరాజు గారు చాలా క్యాజువల్గా నాకు చూపించడం జరిగింది. ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్, చాలా బాగుంది ప్రతి సినిమా. నేను కమర్షియల్ ఆస్పెక్ట్లో ఈ సినిమా గురించి ఎప్పుడు ఆలోచించలేదు, ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్ సైడ్ కూడా ఉన్నాను. కమర్షియాలిటీకి మించి సినిమా ఉంది, హృదయానికి అద్దుకునేటట్టు ఉంది. ఇలాంటి సినిమా నేను తీయగలనో లేదో, ఇలాంటిది అవకాశం మళ్ళీ నాకు వస్తుందో రాదో అనే ఉద్దేశంతో దీన్నే ప్రొడ్యూస్ చేస్తే పోతుంది, అంతవరకు రాగలం లేవని ధైర్యం చేసి చేస్తున్నాను. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని శేఖర్ గారు చెప్పినట్టు, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు, మంచి సినిమా ఒకటే ఉంటుంది, అది చిన్నదైనా పెద్దదైనా మంచిదే. నాకు ఊహ తెలిసినంత పాటుకు మంచి సినిమా ఆడకుండా ఎప్పుడూ లేదు, అదే నమ్మకంతో ఈ సినిమా టేకప్ చేశాను. దీన్ని ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ, రామరాజు గారి ఫ్యూచర్ చాలా బాగుండాలని ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు హీరో హీరోయిన్ క్రాంతి శ్రీదివ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా క్రాంతి. ఇక్కడున్న అందరికీ నమస్కారం.
యాక్చువల్లీ రామరాజు గారిని కలిసినప్పుడు లైక్ ఒక కాఫీ డేలో కలిసాను నేను. మోర్ దెన్ ఏ మూవీ, లైక్ రోజు నేను వెళ్ళి అతన్ని కలుస్తూ ఉన్నప్పుడు నేను కొంచెం నాకు కొత్త మనుషుని కలవటం లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ కలవటం చాలా ఇష్టం. అతన్ని కలిసినప్పుడు చాలా యునిక్గా అనిపించింది. అంటే లైఫ్లో నాకు ఇతని దగ్గర నుంచి తీసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది. అంటే త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ చెప్పారు, అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు, అద్భుతం జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. నేను ఈ ఫిలింలో అసలు నాకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. యాక్చువల్గా అలా రామరాజు గారిని కలిశాను, అలా జరుగుతూ ఉంది. కానీ ఇది ఇంత పెద్ద ఫిలిం అని చెప్పి నాకు ఈరోజు స్టేజ్ మీద ఎక్కిన తర్వాత తెలిసింది. అండ్ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. థ్యాంక్స్ అలా టు శేఖర్ గమల గారు, హరిశంకర్ గారు. నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఫస్ట్ ఫిలింకి నేను మీతో పాటు పక్కన నుంచి ఉంటానని చెప్పి. నేను చాలా ఏళ్ళు 20 ఏళ్ళ వరకు నాకు ఒక పదానికి అర్థం తెలీదు. రీసెంట్గా నాకు ఒక పదానికి అర్థం తెలిసింది, అది కృతజ్ఞత. అది ఎలా ఉంటుంది లేకపోతే దాన్ని ఎలా నేను అనుభూతి చెందాను అనేది మాత్రం నేను ఎక్స్ప్రెస్ చేయలేను. ఒక ఫ్యూ పీపుల్ వల్ల నాకు ఆ పదానికి అర్థం తెలిసింది. వాళ్ళకి జీవితాంతం నేను కృతజ్ఞతగా రుణపడి ఉంటాను. వాళ్ళ పేరు చెప్పను, కానీ మై ఫ్రెండ్ మణి గోపాల్ ఈ జర్నీ స్టార్ట్ అవడానికి మెయిన్ కారణం. సత్యానంద్ గారు అండ్ రామరాజు గారికి థ్యాంక్స్. ఈ మూవీ నేను చేసిన తర్వాత, దీన్ని చూసిన తర్వాత వాట్ ఉమెన్ ఈజ్ అనేది నాకు యాక్చువల్గా అర్థమైంది. అండ్ అప్పటి నుంచి నేను చూసే పద్ధతి కానీ, నేను చూసే అంటే నా విజన్లో చాలా చేంజ్ వచ్చింది. నాకు ఉమెన్కి అంత రెస్పెక్ట్ ఇవ్వాలని కానీ లేకపోతే ఉమెన్లో అంత డెప్త్, అంత ఫిలాసఫీ అంత ఉందని చెప్పి నాకు యాక్చువల్గా తెలియదు. అంటే శేఖర్ గారు చెప్పినట్టు ఇట్స్ అ డైరీ, మీరు చదువుకుంటే దొరికినంత లేకపోతే అర్థం చేసుకున్నంత ఈ మూవీలో ఉంటుంది. ఓకే, నేను ఇంకెందుకంటే మాట్లాడలేకపోతున్నాను. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ అండి. అందరికీ నమస్కారం. మేము ఫస్ట్ డిసైడ్ అయ్యి వచ్చాము మాట్లాడకూడదని. నేనైతే డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే ఆనందం ఎక్కువైపోయినప్పుడు మాటలు రావు. బట్ సార్, వెరీ వెరీ థ్యాంక్స్ సార్. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ, ఫర్ టేకింగ్ అవుట్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ మూవీ నా వరకు ఒక గ్రంథం. చూసిన వాళ్ళు నాకన్నా చేసిన సార్, నేను క్రాంతి గారు కాదు, చూసిన వాళ్ళు మాకన్నా గొప్పగా చెప్పారు ఈ మూవీ గురించి. సో నేనేం చెప్పదలుచుకోలేదు, మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. దెర్ ఇస్ అ మ్యాజిక్ ఇన్ ది ఫిలిం. థియేటర్కి వస్తే మీకే అర్థమవుతుంది, ఇంతకన్నా ఏం చెప్పలేను. ఎక్స్పీరియన్స్ ఇట్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మాట కందని పాటగా మనమిద్దరము కలిశాముగా. బాగుంది బాగుంది. మాట కందని పాటగా మనమిద్దరము కలిశాముగా. మల్లె పూల దారిలో ఒక శ్వాసై అడుగేశాముగా. సుమాలు విరిసే సరస్సులోన పరాగమే మనమే. సుశీలమైన స్వరములోన ఇద్దరమే. బా పాడేనా? ఎలా ముందుకెళ్ళాలి, దాన్ని ఎలాగా మార్కెట్లో దాన్ని బయటికి పంపించాలి అని భయపడుతున్నప్పుడు దేవుడిలాగే జక్కన్ జవహర్ బాబు గారు వచ్చి, నేను సపోర్ట్ చేస్తాను, మీ ప్రాజెక్ట్ చాలా మంచి సినిమా, మంచి సినిమాని ప్రమోట్ చేసి బయటికి తీసుకెళ్తాను, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ముందు ముందు రావాలి అని మాకు సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సో ఇక్కడికి వచ్చి ఈ ప్రయత్నంలో చాలామంది సపోర్ట్ చేశారండి, అందరికీ పేరు పొందిన కృతజ్ఞత తెలుపుకుంటూ. మేము ఇక్కడికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని ఈరోజు ఈ సందర్భంగా తలుచుకుంటూ, మీరందరూ ఈ సినిమా చూసి, ఇది కొంచెం చాలా భావుకత ఉన్న సినిమా, మామూలు రెగ్యులర్ సినిమా కాదు కాబట్టి, మీరందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని దీవించి ఇలాంటి మంచి సినిమాలు ఫ్యూచర్లో కూడా వచ్చేటట్టుగా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ కమల గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ టు మధురా శ్రీధర్ గారు ఫర్ టేకింగ్ అవుట్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ ఈ వండర్ఫుల్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదివ్య, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి అండ్ జక్కన్ జవహర్ బాబు గారికి కూడా
థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్ మెన్షన్, స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్.